అయింది. అయితే మనం ఇప్పుడు హైదరాబాద్ లోని ఐబాక్స్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు లోపల అయితే ఫ్యాన్ షో జరుగుతుంది. అదే ఫ్యాన్స్ అందరూ లోపల అయితే రచ్చరచ్చ చేస్తున్నారు. ఆ మూవీ ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఓకే, మనతో పాటు మరి అభిమాని అయితే ఉన్నారు, వాళ్ళు అడిగి సార్ మూవీ చూసారా? చూసా, దేవరా మూవీ చూసా. ఎలా ఉంది సార్? చాలా బాగుంది మూవీ. ఇంటీరియర్ యాక్టింగ్ ఎలా ఉంది? ఇంటీరియర్ యాక్టింగ్ ఆయన పర్ఫార్మెన్స్ ఆయన డ్యాన్స్ గురించి నేను చెప్పాను, స్థాయి అని కాదు, నాకు స్థాయి అంత కాదు, కానీ చాలా బాగా చేశాడు. ఎన్ఆర్ తర్వాత వెంటతేర పైకి మళ్ళీ వచ్చారు కదా, ఎన్టీఆర్ గారు ఎలా అనిపించారు? యాక్చువల్లీ రాజమౌళి గారి సినిమా తర్వాత ఏ హీరో చేసినా కూడా ఫ్లాప్స్తోనే వస్తున్నారు, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాతో కొరటాల గారు ఎన్టీఆర్ గారు కంబ్యాక్ వచ్చారు, సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టేశారు. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? జాహ్నవీ కపూర్ గోల్డెన్ లెగ్ అండి మన తెలుగు సినిమాకి. ఆ అమ్మాయి వల్ల మంచి హిట్ వచ్చింది సినిమాకి, బాగా చేసింది అమ్మాయి. చుట్టమల్లె సాంగ్ ఒకటి, అసలు గ్లామర్ ఉంది ఆ అమ్మాయిది. మూవీ చూసారా? దివరా సినిమా చూసా, జరిగింది, సూపర్ ఉంది. నా సినిమా వేరే లెవెల్, యాక్షన్ అయితే వేరే లెవెల్, ఎన్టీఆర్ అయితే వన్ మ్యాన్ షో అన్న, నిజంగా మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే. అది ఏంది రేంజ్లో అయితే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉందన్న. అనిరూప్ అయితే మామూలు కొట్టలేడు మ్యూజిక్, సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా, బ్లాక్ బస్టర్ అన్న ఇదైతే సూపర్. డైరెక్షన్ ఎలా బాగుందండి? అది మొన్న వచ్చిన ఫ్లాప్ సినిమా, కానీ ఇది అయితే కంబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా బాగా తీశారు సినిమా, మైండ్ బ్లోయింగ్ సినిమా. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే సూపర్ అన్న. ఎన్టీఆర్ చాలా పెద్ద యాక్టింగ్, జాన్వీ కపూర్ యాక్టింగ్ చాలా బాగుందన్న. కొద్దిసేపు ఉంటుంది కానీ యాక్టింగ్ మాత్రం సూపర్ ది. అండ్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఈ మూవీ కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు యాక్టింగ్ వైజ్ అయితే మనకు అందరు తెలుసు ఎన్టీఆర్ది యాక్టింగ్, డ్యాన్స్ ఆయన స్టెప్స్, ఆయన స్టెప్స్ అండ్ టాలీవుడ్లో ఎన్టీఆర్ ఈజ్ ది బెస్ట్ డ్యాన్సర్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే నా గెస్ ప్రకారం ఎన్టీఆరే ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి. ఏమన్నా నెగిటివిటీ వచ్చింది? నెగిటివిటీ మనం రేస్ చేయాలంటే చాలా చేయొచ్చు, బట్ చెప్పాలంటే మూవీలో చాలా పాజిటివిటీ ఉన్నాయి. కొంతమంది బాగాలేదు అనేసి నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. బాగాలేదు ట్రోల్స్ అదైతే నమ్మొద్దు, మూవీ వచ్చి చూసినాక చెప్పమనండి. సినిమా చాలా బాగుంది, ఎన్టీఆర్ చాలా బాగా చేశారు యాజ్ యూజువల్. ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్, డాన్సులు. దావూదీ సాంగ్ ఒకటి మిస్ చేశారు, అది ముందే రిలీజ్ చేయడం వల్ల థియేటర్లో ఇవ్వలేదు అనుకుంటా. క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ఫస్ట్ హాఫ్. చాలామంది సెకండ్ హాఫ్ స్లో ఉంది అంటున్నారు, కానీ సెకండ్ హాఫ్ గేర్ షిఫ్ట్ అంటారు కదా, ఆ గేర్ షిఫ్ట్ వరా క్యారెక్టర్ని చూపించిన విధానం, వరా ఇస్ ఎ సర్ప్రైజ్ ఫర్ ద మూవీ. లాగ్ ఎక్కువ ఉంది అంటున్నారు కదా, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, కానీ పర్లేదన్న, బాగానే ఉంది. డైరెక్షన్ ఎట్లా అనిపిస్తుంది? డైరెక్షన్ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అన్న, ఎన్టీఆర్ చూడడానికి వెళ్ళాలి. ఓకే, మనతో పాటు మరి అభిమానికి అయితే ఇక్కడైతే ఉన్నారు. సార్ ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది అన్న? దేవరా సినిమా చూడడం జరిగింది, చాలా బాగుంది సినిమా అయితే. నేనైతే 6 సంవత్సరాల తర్వాత అన్న సినిమా సోలోగా వచ్చింది కాబట్టి చాలా ఎంజాయ్ చేశాను, మంచి కాస్ట్యూమ్ చేసుకొచ్చాను. ఆ ఎగరడలో, ఆ గంతడలో, ఆ క్యాకిలేటర్లో మొత్తం అనిపోయాయి, చాలా బాగుంది. ఇంకా మా అన్నకి ఎన్టీఆర్ నందమూరి తారక రామ పేరు మార్చేసుకుని తిరిగి నటనలో తిరిగిలేని రాజుని పెట్టేసుకుంటే బెస్ట్, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా ఎలివేషన్స్ కానీ, డ్యాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పలేదు. అనిరుద్ అయితే దంచు కూడా వేయడం, టాలీవుడ్లో మళ్ళీ ఇలాంటి మ్యూజిక్ అనిరుద్ ఇవ్వలేడు అనే రేంజ్లో ఉంది. ఇంకా కొట్రాల శివ గారు డైరెక్షన్ అయితే ఆయన రాత, తేత, కోత, మోత, దేవరా జాతరలాగా అనిపించింది, చాలా ఎక్స్ట్రాడినరీగా సినిమా తీసుకోవడం జరిగింది. రాజమౌళి గారితో సినిమా తీసినది ఏ హీరో కన్నా ఫ్లాప్ పడతానని ఒక అపోహ అయితే ఉండేది, దాన్ని మావాడు చెరిపేశాడు. చాలా అద్భుతమైన నటనతో కనబరిచాడు కానీ చాలా బాగుంది. ఒక మొక్కలో చెప్పాలంటే మావాడు ఏలెట్టడానికి రాలేదు, ఏలడానికి వచ్చాడు ఎన్టీఆర్ అయితే, ఏలడానికి వచ్చాడు. సినిమా చాలా బాగుంది. ఇంకా జాన్వీ కపూర్ గారి కోసం చాలామంది తక్కువ నేరేషన్ ఉంది, తక్కువ నేరేషన్ ఉంటుంది అలాంటి. నేను చెప్పే సలహా ఏంటంటే తక్కువ నేరేషన్ ఉంది కానీ ఇది పార్ట్ వన్, ఇది పార్ట్ టూలో ఇంకా చాలా ఉంది. కాబట్టి ఒక హీరోయిన్కి ఆ సినిమాలో ఎంతవరకు క్యారెక్టర్ ఉందో అంతవరకు చూపుతారు. రెండోది ఇంకా పార్ట్ టూ ఉంది కాబట్టి ఇంకా చాలా బాగుంది. సాంగ్స్ అయితే ఇంకా చెప్పవసలేదు, అంటే మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం దావుదీ 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 సాంగ్ కోసం, ఇంకా మేము చెప్పవసలేదు, అది ఆపేరు. ఇంకా రెండోది ఏంటంటే ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ సీను ఇంకా అసలు చెప్పవసలేదు, గూస్ బంప్స్ వచ్చే. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా బాహుబలిలో ఎలా అయితే ఒక ట్విస్ట్ అయితే పెట్టాడో అది, దీనికి ఒక ట్విస్ట్ అయితే చూపించాడు, చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎక్కడ కూడా మిస్యూజ్ కానీ, అదర్ లాంగ్వేజ్ టైప్ ఆఫ్ మాటలు కానీ ఏమి లేవు, చాలా అద్భుతంగా కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇంకా ఫైట్స్ అయితే అన్న కోసం చెప్పవసలేదు, డ్యాన్స్ కోసం అయితే అసలే చెప్పవసలేదు. ఓవరాల్గా సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి 3.5 అయితే వచ్చి బొమ్మ అదిరింది, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ట్రిపుల్ ఆర్ లెవెల్లో ఉందంటారు ఈ మూవీ? ట్రిపుల్ ఆర్ ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్లు కాబట్టి ఆల్ ఫ్యాన్స్, ఏళ్ళ ఫ్యాన్స్ వల్ల చాలా అయిపోయింది. కానీ ఇది సోలో, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎంతవరకు ఉంటారో తెలుసు.
సినిమా అయితే మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్న కసంతా ఇవాళ సినిమా మీద చూపించారు. చాలా అత్యద్భుతంగా, అంటే నేను ఒకటే మాట అన్న, 6 సంవత్సరాల తర్వాత సోలో కనపడ్డాడు అన్న, ఇంకా తిరగలేదు. ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూసినట్టే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా నేనే కాకుండా అదర్ ఫ్యాన్స్ ప్రభాస్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు అండి, రామ్ చరణ్ గారండి, మహేష్ బాబు గారు కానీ, ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని చెప్పన్నారు. బొమ్మ అయితే అదిరిందని చెప్పన్నారు. ఎన్టీఆర్ గారు లుక్స్, డాన్స్ సూపర్, అదే కాస్ట్యూమ్స్, ఇంకా నేను ఇంకా చాలా వేసుకొచ్చాను. ఒక రకంగా చెప్పాలంటే అవి పూర్తిని ఉన్నాయి కాబట్టి బాగుందన్న సినిమా అయితే. సాంగ్స్ బాగున్నాయి, సూపర్. అంటే ఒకటి మాకు ఒక చిన్న డిసప్పాయింట్ ఒకటి కనపడుతుంది, ఏంటంటే దావుది సాంగ్ ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తాను, హోల్డ్ పెట్టాం, వస్తుంది అది కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్ట్ టూ, పార్ట్ అంటే పార్ట్ వన్ కంటే పార్ట్ టూ బాగుండబోతుంది. పార్ట్ వన్లో జస్ట్ నా ఇంట్రడక్షన్ టైప్ అప్ చూపించాడు, పార్ట్ టూలో దాన్ని ఏమంటారు జాతర, ఇప్పుడు ఇది దేవర జాతర, పార్ట్ టూ జాతర, అది ఇంకా ఘోరంగా ఉంటుందని చెప్పేసి మన కొట్రల శివ గారు మా షోలో చెప్పడం జరిగింది. పార్ట్ వన్ అద్భుతంగా ఉంది, పార్ట్ టూ ఇంకా అద్భుతంగా ఉంటుంది సినిమా అయితే. నాకైతే బాగా నచ్చింది, ప్రతి ఒక్కరు చూడండి. నేనైతే ఆల్రెడీ ఒకసారి అయితే చూడడం జరిగింది, ప్రస్తుతానికి టికెట్లు ఇంకా దొరకలేదు, 2-3 సార్లు చూస్తే నాకైతే ఆకలి తీరదు, ఎందుకంటే నేను ఎన్టీఆర్ అభిమాన్ కట్టి. థ్యాంక్ యూ. దాంతో పాటు మరో అభిమాని అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సరే మూవీ వెళ్ళాం సార్. మూవీ అయితే బాగుందన్న, ఇంతకు ముందుతో పోలిస్తే త్రిబులాల్లో సైడ్ రోల్ అని చెప్పారు, వదిలేను. వాళ్ళకి వినబడుతుంది లేరా? చెప్పండి చెప్పండి. అది త్రిబులాల్లో సైడ్ రోల్ అని చెప్పారు. ఇందులో సింగిల్ సోలోగా ఆఫ్టర్ 6 ఇయర్స్ అనుకుంటా, 6 ఇయర్స్ తర్వాత వచ్చారు. లుక్ పరంగా అయితే, లుక్ అయితే యాజ్ యూజువల్గా ఆంధ్ర వాళ్ళలాగా కనపడుతుంది, కానీ ఇందులో మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ అయితే చాలా మాస్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం అంటే బోరింగ్ ఉండదు, రెగ్యులర్ సినారియో లాగా ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక 40 మినిట్స్ తర్వాత 20 మినిట్స్ ఇంకా మాస్ ఉంటుంది. సో అదొకటి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు మళ్ళీ త్రిపుల్ ఆర్ తర్వాత చాలా రోజులకి మళ్ళీ వెండితెర పైకి వచ్చారు కదా, మీకు ఎలా అనిపించారు? ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి యాజ్ అభిమానిగా నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతాను. తను ఫ్లాప్ హిట్లు పక్కన పెట్టేసుకుంటే ఒక హీరోగా తన స్క్రీన్ మీద అభిమానుల్ని ఆనందపరచడానికి వచ్చారంటే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. అది వాళ్ళు రివ్యూస్ ఏమైనా ఇచ్చుకుంటే అది సెకండరీ. నా పాయింట్ ఆఫ్ వరకు అయితే సినిమా అయితే సూపర్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మాస్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా మాస్గా ఉంటుంది. కొంచెం కామెడీ సీన్స్, అది కామెడియన్స్ లేరు, రొటీన్స్ వాళ్ళతో చేశారు అంతే. కొంతమంది నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు, అవి అన్నీ పట్టించుకోవద్దని చెప్తారు. ఇప్పుడు నెగిటివిటీ లేకుండా ఏ మూవీ ముందుకు అవ్వదు, అవన్నీ పట్టించుకోకూడదు. హాయ్ హలో, నమస్తే, వెల్కమ్.